వచ్చే ఎన్నికలు చాలా బలంగా ఉండబోతాయి. నిన్న చూశారు కదా గొడవలు ఎట్లా ఉన్నాయో, ఎలా ఆఫీసులు తగలబెట్టేశారో. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారం పోతుంది కదా అని చెప్పి దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. వేల కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, అధికారం రాని కుల సమూహాల నుంచి ఈరోజు దాకా ఎవరు ఒక్కరు కూడా ముందుకెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతూ ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు. దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారంలోకి రావట్లేదు, మీరు ఓడిపోతున్నారు. అలాగే నేను నా వారాహిలో రోడ్డు మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడ ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదల్ని రమ్మను. నా వారాహిని ఆపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తాను.